ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐకి చెందిన 5 అనుబంధ బ్యాంకుల బోర్డులు ఇక కనిపించవు. ఇందులో తెలుగు నేలతో 6 దశాబ్దాలుగా బ్యాంకింగ్ అనుబంధాన్ని పెనవేసుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఉంది. ఎస్బీఎచ్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచి మాతృ సంస్థ ఎస్బీఐలో విలీనమవుతున్నాయి. ఈ బ్యాంకులను స్వాతంత్ర్యానికి పూర్వం ఆయా సంస్థానాల పాలకులు ప్రమోట్ చేశారు. అనుబంధ బ్యాంకుల పూర్తి విలీనానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ కుమార్ చెప్పారు. ఈ 5 బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐలో విలీనం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచే విలీనం లాంఛనంగా అమల్లోకి వచ్చిన పూర్తి విలీనానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ ఎండీ చెప్పారు. డేటా ఇంటిగ్రేషన్తో పాటు ఖాతాదారులకు కొత్త పాస్బుక్లు, చెక్బుక్లు జారీ చేయాలి. ఇదంతా దశల వారీగా జరుగుతుంది. ఇందుకు ఎంత లేదన్నా 3 నెలల సమయం పడుతుంది అన్నారు. ఈ విలీనంతో 1,500 నుండి 1,600 శాఖలు మూతపడతాయని కూడా రజనీష్ కుమార్ చెప్పారు. విలీనం తర్వాత ఎస్బీఐ 37 లక్షల కోట్ల విలువైన ఆస్తులు, 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలతో ప్రపంచంలోని మేటి బ్యాంకుల్లో ఒకటిగా నిలవనుంది. ఇది ఎస్బీఎస్ చరిత్ర. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఎస్బీహెచ్ 8 ఆగస్టు 1941 ఏర్పాటైంది. హైదరాబాద్ ఆఖరి నిజామీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఒక చట్టం కింద హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ పేరుతో ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు. 1953లో హైదరాబాద్ మర్కంటైల్ బ్యాంకును విలీనం చేసుకుంది. హైదరాబాద్ స్టేట్ బ్యాంకును 1956లో ఆర్బీఐ స్వాధీనం చేసుకుని బ్యాంకు పేరును కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్గా మార్చేసింది. ప్రస్తుతం 2 లక్షల కోట్లకు పైగా వ్యాపారంతో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులన్నింటిలో అతిపెద్ద బ్యాంకుగా ఉంది. ఈ విలీనంతో తెలంగాణలో ముడిపడి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్ పేరు చరిత్రలో కలిసిపోతుంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.